ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. అనకాపల్లి జిల్లా అనాథల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్తో 4 స్టూడెంట్స్ మృతి చెందారు. కోటవుట్ల మండలం కైలాసపట్నంలో పరిశుద్ధ క్రిస్టియన్ చర్చ్ ఆధ్వర్యంలో స్కూల్ నిర్వహిస్తున్నారు. ఇందులో మొత్తం 86 మంది అనాథలు చదువుకుంటున్నారు. ఆదివారం ఫుడ్ పాయిజన్ అవడంతో 27 మంది అస్వస్థ గురయ్యారు. 14 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సీపట్నం తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉండడంతో కేజీహెచ్కు తరలించారు. ఫుడ్ పాయిజన్ పై హోంమంత్రి అనిత స్పందించారు. ఆసుపత్రిలో సూపరింటెండెంట్స్ తో ఫోన్లో మాట్లాడారు. అస్వస్థ గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసిన అనిత మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. విజయానికి పెట్టిన వెంటనే 86 మందిలో దాదాపు 27 మంది ఈ అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ ఇంటికి ఊరికి చేరి తర్వాత అది బాగా సీరియస్ అవడంతో వాళ్ళు 27 మంది మరి డిఫరెంట్ దీంట్లో ఒక ముగ్గురు చనిపోవడం జరిగింది. చింతపల్లిలో నుంచి ఇద్దరు, ఒకరు రెండవ వలసని పొయ్యి నుంచి ఉన్నారు.